ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. వాక్సిన్ కూడా నిన్నటి వరకు పూర్తిస్థాయిలో అయిపోయింది. ఇవాళ ఆల్రెడీ ప్రకటించడం వాక్సిన్ లేకపోవడం వల్ల ఇవాళ రాత్రి కల్లా 2.7 కోట్ల డోసులు 2.7 లక్షల డోసులు వస్తాయని చెప్పి వారు ఇండికేట్ చేశారు. అవి వస్తాయని ఆశిస్తా ఉన్నాం. ప్రతి నిత్యం మా అధికారులు ప్రతి నిత్యం నేను మంత్రిగారి లెవెల్లో మా అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారుల లెవెల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత తొందరగా వ్యాక్సిన్ ఇస్తే అంత తొందరగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పినాం. కానీ వారేమో ఉత్పత్తిని బట్టి రాష్ట్రాల అవసరాలను బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ సమస్య తొందరగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రెండవది, దీనికి స్పష్టమైనటువంటి ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఐసీఎంఆర్ ఇచ్చిందో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆక్సిజన్ బ్రీతింగ్ సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఈ రెండవసారి వచ్చినటువంటి స్ప్రెడ్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంది కాబట్టి, గతంలో మనిషికి 10-12 రోజుల పాటు ఇది సింప్టమ్స్ కనబడేది, కానీ 3-4 రోజుల్లోనే తీవ్రత పెరుగుతూ ఉంది కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా మా హెల్త్ సెక్రటరీ గారు మా అధికారులు ప్రతి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా ఈ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటున్న అంశం కాబట్టి, ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ప్రొడ్యూస్ చేసుకోలేవు కాబట్టి, ఇప్పటికిప్పుడు మెషిన్లు పెట్టుకున్నా కూడా ఇంత స్థాయిలో రాదు కాబట్టి, ఇవాటికి ఆక్సిజన్ ప్రతి నిత్యం అవసరమయ్యేది 260 టన్లు 260 టన్స్ పర్ డే అయ్యే అవసరం పడతా ఉంది. పేషెంట్ల సంఖ్య పెరిగినా కొద్దీ ఇంకా 300-350 టన్లు కూడా అవసరం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, నిన్ననే ప్రధానమంత్రి గారు ఇది ఉక్కు ఫ్యాక్టరీలలో ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి, ఆక్సిజన్ నిల్వ ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి అక్కడే ఈ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి, అవసరమైతే ఇండస్ట్రీస్కే ఆక్సిజన్ తగ్గించి పూర్తి స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ పంపించాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ అంశం కూడా ఆక్సిజన్ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కంట్రోల్ చేయబడతా ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది, ఎప్పుడు పంపాలి, ఎట్లా పంపాలి, ఎక్కడి నుంచి పంపాలి అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకొని ఆ సమస్య కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ కొరత ఇప్పటికైతే లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. కానీ ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారంగా నిన్న